ఇరవై ఒక్క సీట్లు మనం తీసుకున్నామండి ఇరవై ఒక్క సీట్లలో మనం మొత్తం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కూడా బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి పార్టీగా జనసేన పార్టీ ఎదిగింది అటువంటి సమయంలో ఆశావహులు చాలామంది ఉంటారు ఆశావహులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సమీకరణాల రీత్యా మనం కొంతమందిని అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా నూట డెబ్బై ఐదు సీట్లకి వాళ్ళకే ఉంటారు కానీ నూట నలభై నాలుగు వాళ్ళు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా పది చోట్లే పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైనా మీరు విడివిడిగా ఒకే పార్టీ పోటీ చేయవలసి వచ్చినప్పటికీ కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువ ఉంటుంది టికెట్లు వచ్చేవాళ్ళు నూట డెబ్బై ఐదే ఉంటాయి ఇలాంటిది ఇక్కడ మూడు పార్టీల కలయికలో తీసుకుని అడ్జస్ట్మెంట్ జరుగుద్ది కాబట్టి సహజంగానే కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు అసంతృప్తులు ఉంటాయి అవి కాలక్రమేణా సమస్య పోయి అందరూ కలిసి పనిచేసుకుంటున్నారు